ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం మనం సాధారణంగా శాస్త్రాలు రెండు రకాలుగా ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం శాసన శాస్త్రము శంసన శాస్త్రములు అని అంటే వేదములు అదేవిధంగా భుక్తి విద్యలు అని ఈ భుక్తి విద్యలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా విజ్ఞానం అనేటువంటి శబ్దం చేత వ్యవహరిస్తున్నాం ఎందుకంటే ఇందులో ప్రయోగాత్మకత్వం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అంటే ప్రయోగానుశీలత అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీటికి మనం భక్తి విద్యలు లేదా ఈ మండేన్ సైన్సెస్ అని కూడా మనం చెప్తూ ఉంటాం అన్నమాట అయితే భక్తి విద్యలు మూడు వందల యాభైకి పైగా ఉన్నాయి అని కూడా మనం తెలుసుకునే ఉన్నాం ఇటువంటి భక్తి విద్యలకి ఆధారం ఏమిటి అంటే ఏ వేదములు సృష్టి విజ్ఞానాన్ని గురించి పరిచయం చేస్తున్నాయో ఏ వేదములు బ్రహ్మాండాల గురించి పరిచయం చేస్తున్నాయో ఆ వేదములే మన భక్తి విద్యలను గురించి కూడా పరిచయం చేస్తున్నాయి కనుక ఇలా గమనించినట్లయితే ఈ భుక్తి విద్యలకు ఐదు రకాలైనటువంటి ఆధారాలు చెప్తున్నారు మొదటి ఆధారం వేదములు రెండవది స్వతంత్ర గ్రంథ సముదాయం మూడవది పురాణ ఇతిహాసాలు నాలుగవది మనకు కావ్యాదులలో చెప్పబడినటువంటి విశేషాలు ఐదవది పరస్పరం వివిధ శాస్త్రాల్లో ఒక శాస్త్రం గురించి రెండవ శాస్త్రానికి సంబంధించిన చర్చ కనబడటం అనేటువంటిది ఉదాహరణకి గణిత శాస్త్ర విషయాన్ని మనం చూసుకుందాం గణిత శాస్త్రంలో అంకగణితమని బీజగణితమని త్రికోణమితి అని గోళీయ త్రికోణమితి అని రేఖాగణితమని అదేవిధంగా మనకు వర్ణమేరు క్రమం లేదా ఆధునికుల చేత చెప్పబడేటువంటి పాస్కల్ ట్రయాంగిల్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అందులో అంతర్భవిస్తూ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఆధారాలు మనకి ఎక్కడ కనబడుతున్నాయి అని కనుక మనం చూసినట్లయితే ఈ క్రమంగా ఉన్నది ముందు వేదముల గురించి తెలుసుకుందాం వేదములలో మనకు కృష్ణ యజుర్వేదము అథర్వ వేదము శతపథ బ్రాహ్మణము శుల్భ సూత్రములు ఇంతవరకు కనుక మనం తీసుకున్నట్లయితే ఈ కృష్ణయజువేద అథర్వ వేద శతపథ బ్రాహ్మణముల వరకు కూడా అంకగణిత విశేషాలు ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంటాయి గుణకార విధానం అంతా కూడా మనకి చెమకల్లో కనబడుతూ ఉంటుంది రెండు రెండుకి గుణితములు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలుగు నాలుగుకి సంబంధించినటువంటి గుణితములు ఇలాగా మనకు గుణకార విభాగం అంతా కూడా మనకు చమకల్లో కనబడుతూ ఉంటుంది అదేవిధంగా అథర్వ వేదంలో క్రమశ అంకగణితం లెక్కించడం ఎలా అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ శతపథ బ్రాహ్మణం అథర్వ వేదం ఈ రెండు కూడా సహకరిస్తాయి సుల్భ సూత్రములు శుల్భము అంటే తాడు అని తాడు దేనికి సంబంధించింది కొలిచేటువంటిది దేన్ని కొలుస్తుంది యజ్ఞశాలలను కొలుస్తుంది అనమాట యజ్ఞశాల నిర్మాణానికి యజ్ఞశాలల్లో ఉండేటువంటి వివిధములైనటువంటి హోమకుండములు ఏవైతే ఉన్నాయో అవి గరుడ చితి అని శ్యానచితి అని ఇలా రకరకాలుగా ఉంటాయి గరుడాకృతిలో ఒక హోమకుండాన్ని గరుడాకృతిలో ఒక హోమకుండాన్ని మనం కనుక నిర్మించాలంటే ఇటుకలను కూడా వివిధ ఆకృతుల్లో మనం తయారు చేయాలి ఏ ఆకృతిలో ఏ ఇటుకు ఉండాలి ఎన్ని ఇటుకలు ఉండాలి ఎక్కడ ఎలా పేర్చాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి సులభ సూత్ర గ్రంథాలు చెప్తాయన్నమాట ఇది పూర్తిగా భారతీయ రేఖాగణితానికి మూలమైనటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మహర్షులు మనకు అందించినటువంటి రేఖాగణిత విజ్ఞానం ఇది అలాగే ఇక రెండవ గ్రంథ సముదాయం కనుక చూసినట్లయితే మనకు ఈ ఖగోళ శాస్త్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి ఉదాహరణకు తీసుకోవాలనుకుంటే భాస్కరాచార్య విరచితమైనటువంటి సిద్ధాంత శిరోమణి గ్రంథం ఈ సిద్ధాంత శిరోమణిలో అంకగణిత విశేషాలు ఉన్నాయి బీజగణిత విశేషాలున్నాయి రేఖాగణిత విశేషాలున్నాయి త్రికోణమితి విశేషాలున్నాయి అదేవిధంగా గోళీయ త్రికోణమితికి సంబంధించినటువంటి విశేషాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సిద్ధాంత శిరోమణిలో లభిస్తున్నాయి అన్నమాట అలాగే మనకు పురాణాలు ఇతిహాసాలు వీటిలో కూడా గణిత శాస్త్ర విశేషాలు విస్తృతంగా కనబడుతుంటాయి ఉదాహరణకి మనం మహాభారతాన్ని తీసుకున్నట్లయితే అక్షౌహిణి సేనా గణనం అనేటువంటిది ముందు ముందు మనం చెప్పుకుంటాం విశేషాలని కనుక అక్షౌహిణి సేనా విశేషాలన్నీ కూడా మనకి మహాభారతంలో కనబడతాయి ఇదంతా కూడా అంకగణిత ప్రస్తావన అలాగే రేఖాగణితానికి కావ్యోదాహరణం ఏమిటంటే సౌందర్యలహరి అందులో చక్కగా శ్రీచక్ర రచన గురించి చెప్తూ బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మన్వస్రనాగదళశోడి సయుగ్మం వృత్తత్రయం చెరణీ సదనత్రయం శ్రీచక్రరాజ ఉదిత పరదేవతయా అని చెప్పారు బిందువు నుంచి మొదలుపెట్టి రేఖాగణితంలో ఉండేటువంటి అన్ని ఆకృతులు కూడా మనకి ఈ శ్రీచక్ర రచనలో కనబడినటువంటి విధంగా ఇంకా ఎక్కడా కనబడవు శ్రీచక్రం గురించి కూడా ముందు ముందు మనం తెలుసుకుంటాం ఇంకా ఐదవది అంటే ఛందశాస్త్రము సంగీత శాస్త్రము మొదలైనటువంటి వాటిలో గణితాంశములు అంటే ఒక విజ్ఞాన శాఖలో మరొక విజ్ఞాన శాఖకు సంబంధించినటువంటి విశేషాలన్నమాట ఉదాహరణకి ఛందశాస్త్రం శాస్త్రం కనుక తీసుకున్నట్లయితే మా ప్రమా ప్రతిమా ఉపమా సమ్మా గాయత్రి ఉష్ణి అనుష్ఠుబ్ బృహతి పంక్తి త్రిష్ఠు జగతి అతి జగతి శక్వరి అతి శక్వరి అష్ఠి అత్యష్ఠి ధృతి అతి ధృతి ప్రకృతి ఆకృతి సంకృతి ఉత్కృతి అభికృతి మొదలైనటువంటి ఇరువది ఆరు ఛందోజాతులు చెప్పారు ఒక్కొక్క చందో జాతులో మళ్ళా సమవృత్తాల యొక్క సంఖ్య చెప్పారు మా అనేటువంటి ఛందోజాతులు రెండు ప్రమా అనేటువంటి చందోజాతులు దానికి రెట్టింపు అంటే నాలుగు ప్రతిమ అనేటువంటి దాంట్లో ఈ మా ప్రమా ప్రభాకి సంబంధించిన ఈ ప్రభాకి సంబంధించినటువంటి వృత్తాల సంఖ్యకు రెట్టింపు అంటే ఎనిమిది ఇలాగా రెండు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు ఇలా ద్విగుణితం అవుతూ వస్తుంది ఇరవై ఆరు జాతుల్లో ఇలా కనుక రెట్టింపు 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 అయి వచ్చినట్లయితే ఎన్ని వృత్తాలు సంభవిస్తాయి అంటే పదమూడు కోట్ల నలభై రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది వృత్తాలు చెప్తున్నారన్నమాట ఇవన్నీ కూడా మనకు ఎలా లెక్కించడం తెలిసింది అంటే దీనికి వర్ణమేరు క్రమం అనేటువంటి దాన్ని ఆయన పెంగళనాగుడు ప్రయోగించారు ఆ పెంగళనాగుని యొక్క వర్ణమేరు ఈ ఆధునికల చేత చెప్పబడేటువంటి పాస్కల్ ట్రయాంగిల్ ఏదైతే ఉన్నదో దానికి సమానంగా కనబడుతుంది అనమాట ఏ విధమైన భేదం లేకుండా కనుక ప్రాచీన భారతీయ గణిత శాస్త్రానికి కొంచెం బీజభూతమైనటువంటి ఆధారభూతమైనటువంటి విశేషాలని కించుట్టుగా మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాం ఓం నమో వెంకటేశాయ